చంద్రబాబు టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. టీడీపీ అంటే ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ లోకల్లో బాగానే చేస్తున్నారు. ఈ ఉన్న మా రాజధాని ఇక్కడ కదా, ఇక్కడ చుట్టూ డెవలప్మెంట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఆయన వస్తే మరి తెలియదు కదా, ఈయన అంటే సీనియారిటీ ఉంది కదా 45 ఇయర్స్ నుంచి దగ్గర, మరి తెలియదు కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆయన వస్తుంది, ఇప్పుడే కదా వచ్చినా 30 సీట్స్ వస్తాయి ఆయనకి కూడా, 30-40 సీట్స్ దగ్గర వస్తాయి జనసేనకు కూడా. మరి ఇండిపెండెంట్ అదే 2 కోటమి అయితే ఇది ఈసారి సింగిల్ గవర్నమెంట్ ఫామ్ అవ్వదు. చంద్రబాబు నాయుడే వస్తాడు ఇప్పుడు, ఇంకొకళ్ళకి అవకాశాలు లేవు. ఎందుకంటే జగన్ ఉండాడు, మరి కాంగ్రెస్ ఉంది, వీళ్ళకి అవకాశాలు లేవు. వాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాళ్ళు అయ్యో చేయటం తప్ప వాళ్ళు వస్తారు ఏదో అధికారానికి అది భ్రమ. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది అది, ఎందుకంటే వాళ్ళకి అభిమానులకి అది. నేను తెలుగుదేశం అభిమాని కాదు, నేను తెలుగుదేశం కాదు కాంగ్రెసే. అయినా ఆయనకు అవకాశాలు ఉన్నాయి కానీ తదిమావాళ్ళకి అవకాశాలు లేవు. ఏమండే ఆయన అసలు ఎట్టుంటాడో నాకు తెలియదు. ఇప్పుడు నిన్న ఫోన్లు అడుగుతున్నారు, వచ్చి జనానికి కనపడుతుంటే ఏం చేశాడు ఫలాన్ చేశాడని చెప్పమానండి వచ్చి. ఇప్పుడు నువ్వు అనధికారి, అధికారంలో లేవు నువ్వు, నీ పరిస్థితి చేయి దాటిపోయింది, నువ్వేం చేస్తావు? ఏమండి ఇప్పుడు అధికారం ఉంటే చేయగలుగుతావు కానీ అనధికారంలో ఏం చేస్తావు? ఏం చేయలేరు కదా ఎవరైనా అంతే. మాగా జనసేన వస్తే బెటరు. ఎందుకనంటే వీళ్ళు పనులు చేయట్లా, ఎవడి కాడికి చెబితేనేమో వాడి మీద వాళ్ళే చేస్తారులే అంటున్నారు అధికారులు. ఇప్పుడు చంద్రబాబు ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పమంటున్నాడు, చెబుతున్నాం. వీళ్ళు ఎమ్మటే పంచాయతీ వాళ్ళకి చేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? చంద్రబాబు వచ్చి చేస్తాడులే, మేము చెయ్యమంటున్నారు. రామకృష్ణారెడ్డి గారు పర్వాలేదు, వాళ్ళు పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి పర్వాలేదు. ఏది ఇప్పుడు ఆర్కే గారు ఇప్పటికి అప్పుడు బాగానే చేస్తున్నాడు, అది వీళ్ళు చేయట్లా తెలుగుదేశం వాళ్ళు. ఏమో ఇప్పుడు దాని మీదటే కదా చంద్రబాబు గారు గెలిచింది, గెలిచాడు కాబట్టి వాళ్ళు మరి ఇప్పుడు కూటమి అవుతారో లేదా ఏరే ఏరియాగా ఉంటారో తెలియదు కదా. మన వైఎస్ రాజశేఖరే, ఆయన చేసిన మంచి పనులు బాగున్నాయి, వాళ్ళ తండ్రి గారు చేసిన మంచి పనులు బాగున్నాయి. కాబట్టి వీళ్ళు రుణమాఫీలు చేస్తాము, మహిళా మనాలకు అయ్యి ఇస్తాము ఈ ఇస్తాము అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడాడు, ఏమి లేదు. 3 కిస్తీలుగా రుణమాఫీ చేస్తా అన్నాడు, కానీ ఒక్క కిస్తీ తప్పనిచ్చి 3 కిస్తీలకు ఎవరికి అందలా. కానీ వైఎస్ఆర్ సార్ చేసినప్పుడు మటుకు మన ముఖ్యమంత్రి ఎక్కంగానే ఒకటేసారి ఒకటే సంతకం రుణమాఫీ, లక్షలు ఉన్నాయి, వేలు ఉన్నాయి, ఎంతైనా ఉన్నాయి, రుణమాఫీ అయ్యింది. రుణమాఫీ అయితే ప్రజలు మోసం చేయటం ఎందుకు? ఉన్నదే ఉన్నట్టే మాట్లాడాలా, మన చేతనైతే చెయ్యాలా, లేకపోతే లేదు, అవునా కదమ్మా? అట్లా రుణమాఫీ అని చెప్పారు, ప్రజలు మోసం చేసి గెలిచి మనం చేసే వ్యాపారం కాదు అది. అది అందుకని మళ్ళీ వైఎస్ రాజశేఖర్ గారు వస్తే అప్పుడు మళ్ళీ ప్రజలకు కొంచెం మేలు కలుగుద్ది. పవన్ కళ్యాణ్ మీద అభిమానమే, ఎందుకంటే వాళ్ళ అన్న పార్టీ మీద చిరంజీవి కాబట్టి వాళ్ళ అన్న మీద ఈయనకు కూడా కొద్దిగా అభిమానం తప్పించి పార్టీ రూపంగా మనకేం లేదు. వైసీపీ అండి. వైసీపీ ఏం చేశాడండి చంద్రబాబు నాయుడు? రుణమాఫీ అన్నాడు, చాలా చెప్పాడు, అన్ని అబద్ధాలు తప్ప ఏం చేసిందేం లేదు. అభివృద్ధి అన్నాడు కానీ ఏం అభివృద్ధి చెందింది ఏం లేదు. మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేస్తా అన్నాడు కానీ ఏం చేసాడా? ఎక్కడైనా కార్పొరేట్ కంపెనీలు అని వచ్చినాయా, ఆఫీసులు అని వచ్చినాయా, సాఫ్ట్వేర్ ఆఫీసులు ఏం రాలేదు. మొత్తం అంతా చేసిందంతా వీళ్ళు అవినీతి చేశారు కానీ బాగుపడింది అయితే ఏం లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన సినిమా హీరో పరంగా అయితే అభిమానమే కానీ రాజకీయ పరంగా అయితే అంత ఇదేం లేదు. ఈసారి వచ్చేది గవర్నమెంట్ మాత్రం జగన్ గవర్నమెంట్ రావాలి, అది రాష్ట్రం బాగుపడాలంటే ఆయన రావాల్సింది. ఉన్న ప్రభుత్వమే బాగుంది, ఎంతకంటే మంచివాళ్ళు ఎవరు రారు, ఎందుకంటే మంచివాళ్ళు కూడా లేరు. ఉన్న చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఆయనకంటే మంచివాళ్ళు ఎవరు రారు, అంతకుమించి చేయలేరు కూడా వచ్చిన. మాకేం నమ్మకం లేదు, ఉన్న చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఎవరు వచ్చినా చేయలేరు, చంద్రబాబు నాయుడు గారే బ్రహ్మాండంగా చేస్తారు. ఇందిరాగాంధీ గడిచి అనుభవం ఉంది ఆయనకి, చంద్రబాబు రైటు అయ్యా కొద్దివాడు కాబట్టి అనుభవం తక్కువ, వాళ్ళ నాన్నకి అతనికి తేడా ఉంటుంది. నేను ఏరే గంట కాదు, ఇప్పుడు ఇతనంటే నేర్చుకున్నాడు, ఇందిరాగాంధీ దగ్గరే నేర్చుకున్నాడు ఇజ్జంతా. చంద్రబాబు ఆ బాడీగార్డ్లాగా ఉంటే నేర్చుకున్నాడు, ఎవరిని ఎటు చూడాలి ఏంది అనేది అన్నీ వివరంగా తెలుసుకున్నాడు, అంతే. అంత తప్ప ఏమి లేదు తల్లి. వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూసాంగా ఇంకోసారి చూద్దామని బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, ఒకసారి ఆయనకు గడిస్తే బాగుంటుందిగా, చూడాలిగా. అబ్బో ఇంకా జగన్ అన్న ఆయన కలిస్తే బాగుంటుంది, ఇంకా ఇద్దరు బాగుంటుంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో కలిశారు కాబట్టి చూశారు, నట్టేట్లు ముంచారు ఆయన్ని, మరి ఒకసారి ఆయనకు తెలిస్తే మరి బాగుంటుందిగా. మేమైతే చంద్రబాబు నాయుడు రాడే కావాలనుకుంటున్నాం, ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు, అదొకటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, పరిపాలన బాగుంది 5 ఇయర్స్లో ఈ 4.5 సంవత్సరాలు. పోతే ఇప్పుడు అభివృద్ధి పుష్కలంగా బాగా జరుగుతుంది, అతను రాకపోతే రేపు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జగన్ అంటారా, జగన్ రాజకీయ అనుభవం అనేది లేదు, పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే.
అయితే ఖచ్చితంగా తెలుగుదేశమే రావాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఏపీకి వైఎస్ఆర్ పార్టీ వస్తేనే బెటర్ అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని సంక్షేమాలు చేస్తాడని నమ్మకం ఉంది. ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు చేస్తున్నాడు చెప్పకుండా కూడా, ఆల్రెడీ ఈయన కూడా చేస్తాడన్న నమ్మకంతో చెప్పడమే. చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే ప్రస్తుతానికి ఆయన చెప్పిన పనులు ఏవి కూడా సక్రమంగా నిర్వర్తించలేదు. ఒట్టి మాటలతోనే ఆయన చేసుకుంటూ వచ్చాడే కానీ ఏది కూడా సక్రమంగా చేయలేదు. అందుకోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రావాలని కోరుకుంటున్నాము. వస్తుందని ఆలోచన కూడా ఉంది. మా అభిప్రాయం సక్రమైన అభిప్రాయం లేదు. ఎందుకంటే చిరంజీవి ఎలాగ చేసుకొని వెళ్ళిపోయాడో ఇతను కూడా అదే ధోరణిలో వస్తున్నాడనేది మా అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.